హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏవన్ హిమావర్డ్. ఇవాళ వీడియోలో నేను ఒక రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నాను. అవేంటి అంటే ఫిష్ ఫింగర్స్ అనమాట. ఇవి మనం పిల్లలకి స్నాక్ లాగా కూడా పెట్టవచ్చు. మరి అది ఎలాగో చూసేద్దామా. దానికన్నా ముందు మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఎనేబుల్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా రెసిపీ చూసేద్దాం. ఫస్ట్ బ్రెడ్ స్లైసెస్ని ఒక మిక్సర్ జార్లో వేసుకొని బాగా పౌడర్ చేసి పెట్టుకోవాలి. ఇలా పౌడర్లా చేసుకొని ఒక పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత ముళ్ళు లేని ఫిష్ ఉంటుంది కదా, ఆ ఫిష్ని ఇలా పొడుగ్గా స్టిక్స్ లాగా కట్ చేసుకొని దీన్ని ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకుందాము. మ్యారినేషన్ కోసం ఫస్ట్ యాడ్ చేసుకుంటున్నాము లెమన్ జ్యూస్. దీని తర్వాత కొంచెం పసుపు, ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పు, అండ్ నెక్స్ట్ వచ్చేసి కొంచెం మిరియాల పొడి. దీని తర్వాత మనం కారం కూడా యాడ్ చేస్తాం కాబట్టి, సో మిరియాల పొడి కారం ఈక్వల్గా ఉండేటట్టు వేసుకోవాలి. తర్వాత లాస్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది వేసేసాక ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ చేసేసుకోవాలి. మనం వేసిన మసాలా అంతా ముక్కలకి బాగా పట్టేలాగా బాగా కలిపేసుకొని ఒక 15 మినిట్స్ పాటు పక్కన పెట్టి ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో ఒక ఎగ్ని పగలగొట్టుకొని అందులో ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ మిల్క్ యాడ్ చేసుకోవాలి. ఇలా మిల్క్ యాడ్ చేసుకున్నాక ఇందులో కొంచెం గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఇవి యాడ్ చేసుకున్నాక ఇవన్నీ బాగా కలిసేటట్టు ఒక బీటర్తో బాగా బీట్ చేసుకొని పక్కన పెట్టి ఉంచుకోవాలి. అండ్ ఇప్పుడు మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ని ఈ ఎగ్ అండ్ మిల్క్ మిక్స్చర్లో బాగా డిప్ చేసేసుకొని ఈ బ్రెడ్ క్రమ్స్తో నీట్గా కోట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. సేమ్ ఇదే ప్రాసెస్లో మిగిలిన పీసెస్ అన్నిటినీ కూడా ఇలాగే కోట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ముందుగా ఎగ్ అండ్ మిల్క్ మిక్స్చర్లో డిప్ చేసేసుకొని బ్రెడ్ క్రమ్స్తో కోట్ చేసేసుకోవాలి. ఇక్కడ బ్రెడ్ క్రమ్స్తో కోట్ చేసుకునేటప్పుడు ఆ బ్రెడ్ క్రమ్స్ అనేవి మొత్తం కోట్ అయ్యేలాగా చూసుకోవాలన్నమాట. కొంచెం కూడా గ్యాప్ లేకుండా ఫిలప్ చేసేసుకోవాలి. వీటిని మనం స్టోర్ చేసుకోవాలనుకుంటే ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఒక కంటైనర్లో ఇలా పెట్టేసుకొని దానికి లిడ్ పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనకు కావాల్సినప్పుడు ఇవి డీప్ ఫ్రై చేసుకొని వేడివేడిగా తినేసేయచ్చు. అంటే పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి చేసి పెట్టాలి అనుకుంటే మనం ఈ ప్రాసెస్ అంతా మార్నింగ్ చేసేసుకొని ఇలా ఒక కంటైనర్లో పెట్టుకొని స్టోర్ చేసేసుకుంటే వాళ్ళు ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చేసాక ఫ్రై చేసి పెట్టేయచ్చు. ఇప్పుడు కోట్ చేసి పక్కన పెట్టుకున్న పీసెస్ని డీప్ ఫ్రై చేసుకుందాము. ఇవి పీసెస్ వేసినమ్మటే వాటిని కదిలించకూడదు, కొంచెం సేపు అయ్యాక కదిలించుకోవాలి. ఇవి ఫ్రై చేసుకునేటప్పుడు ముక్కల్ని కొంచెం ఎక్కువ కదిలించకుండా జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. వీటిని ఒక టిష్యూ పేపర్ పైన వేసేసుకోవాలి. అంతే మన ఫిష్ ఫింగర్స్ రెడీ అయిపోయినట్లే. వీటిని మనం సాస్తో కానీ మయనీస్తో కానీ తినొచ్చు. అండ్ లోపల కూడా చూసారా బాగా కుక్ అయింది. ఐ హోప్ ఈ రెసిపీ మీకు నచ్చిద్దని అనుకుంటున్నాను. ఈ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేస్తే అది ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేసి చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.